నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుగుతున్న ప్రాంతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావు. మల్లాడి కృష్ణారావుకు ఘనంగా స్వాగతం పలికిన విద్యాశాఖ అధికారులు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సేరిలంక గ్రామంలో సి క్లాస్ లంక భూములకు లీజ్ పట్టాల పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రేవు మండలం జి వేమవరం గ్రామంలో వాలంటీర్లు కార్తీక వన మహోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలను అప్రమత్తం చేయాలని కోరిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుగుతున్న ప్రాంతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యా వైద్యానికి ప్రదర్శనలోని ప్రదర్శనలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వీక్షించి విద్యార్థులతో ముచ్చటించారు. మల్లాడి వెంట యానం విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్, సర్వశిక్ష అభియాన్ ఏడీపీసీ కమిటీ ప్రభాకర్ రావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Automatic water slimming.
The main aim of my project is water management to prevent the wastage of water. Nowadays, water became an important thing in our day-to-day lives. 95% of water is in oceans, which is not used for human consumption. About 4% of water is logged at polar caps. The water starts flowing from the tap. When we remove the glass, the water flow will not. Tap water is used in municipality drinking the tap. The pressure sensor detects the presence of the object, and the water starts flowing from the tap. When we remove the vessel, the water flow will automatically cut off. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరచుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి పిలుపునిచ్చారు. ఐపోలవరం మండలం కొమరగిరి పంచాయతీ కార్యాలయంలో వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు. సర్పంచ్ వి విజయ చాముండేశ్వరి అధ్యక్షతన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిపిఓ కృష్ణకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ బొజ్జిరాజు, వర్షాల సూర్యనారాయణ, కార్యదర్శి ఎస్ఎస్ ఫణికుమార్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. 24/11/2023 నుంచి మనం రోజుకి రెండు గ్రామాల చొప్పున ఈ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి వివరించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ కండక్ట్ చేయడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సెరి లంక గ్రామంలో సి క్లాస్ లంక భూములకు లీజ్ పట్టాల పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సెరిలింక గ్రామంలో సి క్లాస్ లంక భూములకు లీజ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, వచ్చే ఎలక్షన్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, సచివ వాలయం వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు. చూసారా, మొన్నసారి ఎమ్మెల్యే చేశాం, మంత్రి అయిన తర్వాత మీకు వరదొస్తే ఒకరోజు వరద వచ్చినా అసలు మనకు వరద వచ్చిందంటూ కనబడకపోయినా 2000 రూపాయలు క్యాష్, బియ్యం, పప్పులు ఒక్కింటికి కూడా లోన్ లేకుండా ఇచ్చేవా లేదా? ఇంకా వరద అక్కడ దేవదేశ్వరం కనపడితే నేను ఇక్కడ ఉంటున్నాను, వచ్చి మీ ఇంట్లో వరద దేవదేశ్వరం ఉంటుంది, మనం వచ్చి ఉంటున్నాం. ఎందుకో తెలుసా? నేను మీ వాడిని కాబట్టి నాకు తెలుసు ఈ లంక ప్రాంతంలో పడుతున్నటువంటి కష్టం. ఇంక మంచినీటి సమస్య ఉంది, అది కూడా తీర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఒక 50 ఏళ్ళు తీర్చలేనటువంటి సమస్య 5 రోజుల్లో తీరదు. నాకు వచ్చిన 4 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది, 1 సంవత్సరం ఎమ్మెల్యే, 2 సంవత్సరాలు మంత్రిగా ఉండగా కరోనాతో వెళ్ళిపోయింది. మంత్రి అంటే అమ్మ ఎవరైనా బయలుకి వెళ్ళి పిల్లలు వెంటనే ఇంగ్లీష్ మాట్లాడటం, నేను కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయితే ఎలా చేయాలి, ఏం చేస్తే మనల్ని లాభం వస్తుంది, మనల్ని సుఖంగా ఉంటారు, ఇవన్నీ ఆలోచించి నేర్చుకునేటువంటి టైం పట్టింది.
ఇంకెంత ప్రభుత్వం 3 నెలలు 4 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇది మీ ప్రభుత్వం మీ మీద ఎవరు పెత్తనం చేసే వాళ్ళు లేరు కదా నువ్వు అమ్మవారికి కావాల్సితే ఎవరిని అడగట్లా నీకు డాక్రా రుణం మాఫీ అవుతుంది ఎవరిని అడగట్లా ఇప్పుడు ఇళ్ళ పట్టా కావాలని నువ్వు ఎవరిని అడగలేదు ఇళ్ళ పట్టా కావాలని అడగలేదు వాలంటీర్ వచ్చి సెలెక్ట్ చేసింది నీకు ఇళ్ళ పట్టా వచ్చింది ఇవాళ పట్టా 277 మందికి అరేకరం చెప్పినట్టు సుమారు 14 కోట్లు విలువ చేసి భూమి ఇస్తున్నాం ఎవరైనా అడిగారా మీకు అర్హత ఉంది ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మనకి అవసరం ఉండి ఈ అవసరం తీర్చడానికి ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాల్సిన పని లేదు మన ఎస్సీలు మన బీసీలు సాధారణంగా పెద్ద దగ్గరికి వెళ్తాం ఆయనకు నచ్చితే చేస్తాడు లేదు లేదు మా బాబు గారు మా రాజు గారు మా రెడ్డి గారు మా అమ్మాయిలు చేస్తే ఇవాళ అది లేదు కదా ఎవడు మనోడే చేస్తున్నాడు మన ఎస్సీ నాయకుడే చేస్తున్నాడు ఇంకా సర్పంచో ఎంపీడీసీయో లేదా ఇంకొకరు ఇంకొకరు ఎవరున్నా కూడా ఆ స్వేచ్ఛ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల వచ్చింది అనేటువంటిది గమనించమని మనం కోరుతున్నాం సరే ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు నేను అది చేస్తాను నేను ఇది చేస్తానని చెప్తాను నేను ఆ రోజు మీకు చెప్పలేదు ఈ పట్టాలు పంపిణీ చేస్తానని వచ్చింది అవకాశం చేస్తున్నాం అంతే కదా చెప్పకుండా చేసేటువంటి ఒక గొప్ప తత్వం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన వస్తే అమ్మఒడి వస్తుందని ఆసరా వస్తుందని లేకపోతే ఇక్కడ చూసాను నేను ఆశ్చర్యం వేసింది ఈ ఊళ్ళో అన్ని కలిసి 1000 ఓట్లు ఉంటాయి అంతేనా 950 తప్పుగా ఉంది ఇప్పుడు దాకా ఎంత ఖర్చు చేశారంటే అమ్మా 1 కోటి అండి ఇక్కడ దాకా డెవలప్మెంట్ కోసం అంటే రోడ్లు కానీ 4-7 పనులు కానీ స్కూల్ కాంపౌండ్ కానీ సుమారుగా 1 కోటి 78 లక్షలు 13 అంటే 7 7 108 7 7 అంటే 1 కోటి 77 లక్షల రూపాయలు ఈ గ్రామంలో అభివృద్ధి కోసం ఖర్చు చేశారు అలాగే ఎవరిని అడగకుండా చూడండి అమ్మ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పెన్షన్ వస్తుంది కదా పొద్దున్న 6 గంటలకు నేను ఇచ్చేసి ఉన్నాను పెన్షన్ కింద సుమారుగా మన గ్రామంలో 3 కోట్ల 72 లక్షల 32 వేలు ఎంత 3 కోట్ల 72 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు దాకా పెన్షన్ కింద వచ్చిందిరా లేదా ఆ డబ్బు కోసం ఎక్కడెక్కడికి వెళ్ళాలి మనం పిల్లలంటే మనం చూడము కదా 4 కోట్ల రూపాయలు దగ్గరగా పెన్షన్ కింద ఇచ్చారు పిల్లలు చదివించారు తల్లులు వాళ్ళకి సుమారు 1 కోటి 18 లక్షల 60 వేలు ఇచ్చారు తల్లి తల్లి పిల్లలు చదివిస్తే 1 కోటి 18 లక్షలు అలాగే నేతన్న నేస్తం కొంతమంది మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు 3 లక్షల 52 వేలు ఇచ్చారు 148 మంది ఉన్నారు ఇక్కడ జగనన్న తోడని ఈ చిన్న చిన్న ఇస్త్రీ పెట్లు బండ్లు తోపుడు బండ్లు ఉన్నారు 6 లక్షల 30 వేలు కాపుల్లో కాపులు కానీ రాజులు కానీ రాజులే కాపురాస్తు వేరే ఉండాలి రాజులు ఇక్కడ రాజులు ఉండుంటారు లేదా అమ్మాయి ఉండుంటారు 6 లక్షల 60 వేలు వచ్చింది ఆటోలు ఉన్న వాళ్ళకి 49 లక్షలు వచ్చింది ఏమా కాపు నేస్తాం సుమారు 3 ఉన్నారు వాళ్ళకి 45 వేలు వచ్చింది ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మకృష్ణార్జునరాజు ఎంపీడీఓ చైతన్య కళ్యాణ్ మండల పరిషత్ ఏవో లక్ష్మీరెడ్డి ఈవో పిఆర్డి సూచ్యం పంచాయతీ కార్యదర్శి పెదపూడి గోవర్ధనరావు తదితరులు పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలను జరుగుతున్న మేరను అధికారులు సమావేశంలో ప్రజలకు వివరించారు
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యానాం పరిపాలనాధికారి మునిస్వామి చర్యలు చేపట్టారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యానాం పరిపాలనాధికారి మునిస్వామి చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా అన్ని శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనా విపత్తు ఎదురైతే అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ శాఖను పరిశీలించి అవసరమైన పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. உங்களுக்கு ஏதாவது மேல் பவர் அடிஷனலா தேவைப்படுதா? இல்ல பர்சனல் மேல் பவர் காவான்னு சார் ராணம்பர் சார் இதுக்கு வச்சு மெயின் பண்ணலாம். తాళరేవు మండలం పటవలలోని పైడా గ్రూప్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఇంజనీరింగ్ విభాగం తరపున జాతీయ స్థాయిలో రీసెంట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే అంశం మీద వర్క్షాప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణమోహన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నత శ్రేణిలో జీతం విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికే ఈ కోర్సును ఎంచుకుంటున్నారని అది కేవలం ఒక ఆలోచన మాత్రమే అన్నారు. రాబోయే 40 ఏళ్ల నుండి 50 ఏళ్ల వరకు సమాజానికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు దిశగా ఆలోచించాలి అని అప్పుడే మనం చదువుకు సార్థకత చేకూరుతుందని అన్నారు. ఇంజనీరింగ్లో మిగిలిన కోర్సులు లేని ఎన్నో అవకాశాలు కేవలం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ఉన్నాయని విద్యార్థులు పరిశోధనల దిశగా ముందడుగు వేయాలని సూచించారు. సెక్రటరీ శ్రీరామ్ మాట్లాడుతూ 500 మంది ఒకే విభాగానికి చెందిన విద్యార్థులు వివిధ రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అధునాతన సౌకర్యాలతో సెమినార్ హాల్ను నిర్మించాలని కోరారు. యాజమాన్యం తరపున డాక్టర్ కృష్ణమోహన్ ని దుసాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, డీన్ డాక్టర్ వీరభద్రారావు, డీడీ రవీంద్రారెడ్డి, హెచ్ఓడి ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. So what happens before you don't know the maybe riding of the bicycle, after some time you could able to ride the bicycle. What is the happen in you, inside of you? What is the changes happen? Anyone can tell me? The changes before you riding the bicycle, after you know you are riding on the bicycle. What changes was happening in the brain? Anyone? తాళ్లరేవు మండల వాలంటీర్లు కార్తీక వన మహోత్సవంలో జీవేమవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల వాలంటీర్లు కార్తీక వన మహోత్సవంలో జీవేమవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెట్టి సామ్యుల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి, వైస్ ఎంపీపీలు దూళిపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి లలిత, నాగరాజులు హాజరై మాట్లాడారు. అనంతరం వాలంటీర్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా అందరినీ ఆకట్టుకున్నాయి. మన మమ్మల్ని సార్ వేదికను ఆలకరించండి సార్.
ఇప్పటివరకు చాలా ఎంజాయ్ చేసాం సార్. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శనివారం ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరి సాంకేత నిలయంలో కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, తేజ పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం క్రతువు జరిపారు. శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్, గ్రామ పెద్దలు పెన్మత్స చిట్టిరాజు దంపతులు చేతుల మీదుగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురపడ సర్పంచ్ కాళి రాజబాబు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ కులిశెట్టి గంగబాబు, వేద పండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్యం, స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ, గ్రామస్తులు సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం దృఢాకేశ. తాళ్లరేవు మండలం జీవేమవరం గ్రామం రామాలయం వీధి అడవిపూడిలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న 2 కమ్యూనిటీ హాలులో నిర్మాణానికి శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మిటి సామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కాద గోవింద్ కుమార్, సచివాలయ కన్వీనర్ దున్న సత్యశ్రీకాంత్, వైస్ ఎంపీపీలు దూళిపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి లలిత నాగరాజు, సర్పంచ్ పుణ్యమంతల సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ ఎర్రంనేడి అప్పారావు, కన్వీనర్ గండి రామాంజనేయులు, నాయకులు మట్టా లింగమూర్తి, పినపోతు స్వామి, నీలపాల శ్రీనివాస్, కన్వీనర్లు, గృహసారథులు, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. మన గౌరవ సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట కావాలి కావాలి శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే మన మార్కెటింగ్ కూడా 2 పూట్ల కడుకోకుండా అన్నం తిన్నాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా? ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆకలి అనే మాట లేకుండా ఇవాళ అందరికీ కూడా సహాయం చేసి ఇవాళ కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో మటుకు ఎక్కడ కూడా ఇవాళ పేదవాడికి ఇస్తానన్న ప్రతి మాట నిలబెట్టుకున్నారు.
వాస్తవంగా నేను వచ్చినప్పుడు గతంలో ఈ స్థలం నాకు చూపించి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామని చెప్పి అడిగారు. మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల రాష్ట్రం తరపున ప్రభుత్వం నుంచి నేను తేలేకపోయాను. ఇవాళ ఓఎన్జీసీ సంస్థ ద్వారా మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి చేయమని కొంత డబ్బు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు మత్స్యకారులకి మీ నెల నెల డబ్బులు వేస్తున్నాం, ఎందుకంటే సముద్రంలో కలుషితం అయిపోతుంది, గోదావరి కలుషితం అయిపోతుందని ఎవరైతే మత్స్యకారులు వేట మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మత్స్య సంపద అంతరించిపోయిందని చెప్పి ఏదైతే ఉద్యమం చేశామో వాళ్ళకి కొంత డబ్బు నష్టపరిహారం కింద ఇస్తూ మత్స్యకార గ్రామాన్ని అభివృద్ధి చేయమని కొన్ని నిధులు ఇచ్చారు నాకు. ఈ స్థాయిలో ఉండడానికి అంటే ఎమ్మెల్యే అవ్వడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా ఎంతో కొంత మేలు చేయాలి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే కొన్ని గ్రామాల్లో నేను ఎమ్మెల్యే అవ్వడానికి ముందు గడప గడప తిరగడానికి మీ గ్రామాలు వచ్చినప్పుడు మీకు ఏదైతే మాట ఇచ్చానో మాట నిలబెట్టుకునే విషయంలో ఆ డబ్బుని తీసుకొచ్చి మత్స్యకార గ్రామాలను వాళ్ళ పెద్దలను ఒప్పించి మీ అందరికీ కూడా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మీ గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం చేయాలని తలంచాము. కోరికేసరి ఎలక్షన్ అయిన తర్వాత ఓపెన్ చేయడం కాదు, ఎలక్షన్ ముందే మనం దీన్ని ఓపెన్ చేసే విధంగా మీ 20 లక్షలు ఇంకొక 5 లక్షలు తక్కువ వద్ది, 5 లక్షలు కూడా ఏదో రకంగా చూసి మనం నువ్వైనా కాంట్రాక్టర్వే పైనుంచి చూస్తే పర్యవేక్షణ చేస్తే చాలా పట్టి ఇది పూర్తి చేసే కార్యక్రమం చేద్దాం. రైతులు ఎవరైతే వస్తారో చాలా నెమ్మదిగా అనవరంగా మేలు జరిగిందని భావిస్తే మా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తే మమ్మల్ని దీవించండి అని అడుగుతున్నారు. అలా అడిగే నాయకుడు ఎవరన్నా ఉన్నారు? ఎలక్షన్ వస్తే భయపడి వాళ్ళం మొహం చూపించాలంటే ఏదో అడుగుతారు, తీరా మాటిచ్చేస్తాం, ఓట్లు అడిగేటప్పుడు మాటిచ్చేస్తాం మేము, మళ్ళీ ఓటుకు వెళ్ళాలంటే అది అడుగుతారని చెప్పి ఈ వీధిలో కొత్తరా బాబు ఈ వీధిలో రాక్షస ఎవరు ఉంది అక్కడ నేను అనుకునేవాళ్ళం నిజంగా. అంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరుగుతున్న ప్రాంతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారావు, మల్లాడి కృష్ణారావుకు ఘనంగా స్వాగతం పలికిన విద్యాశాఖ అధికారులు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సేరిలంక గ్రామంలో సి క్లాస్ లంక భూములకు లీజ్ పట్టాల పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మండలం జి వేమవరం గ్రామంలో వాలంటీర్లు కార్తీక వన మహోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలను అప్రమత్తం చేయాలని కోరిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.